ప్రతి ఒక్క అమ్మ తన పిల్లలకి లంచ్ బాక్స్ లో రకరకాలుగా వండి పెట్టాలనుకుంటుంది కానీ పొద్దునే ఉన్న హడావిడిలో వండి పెట్టడం కుదరట్లేదు కదా ఏం టెన్షన్ పడకండి ఉన్న కాస్త టైం లోనే మంచి రెసిపీస్ చెప్పే బాధ్యత నాది నోట్ చేసుకొని పిల్లలకి చేసి పెట్టండి వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమత మీ స్వప్న ఈ రోజు లంచ్ బాక్స్ కోసం మనం చేస్తున్నాం జీరా పెప్పర్ రైస్ చాలా ఈజీ అండి లంచ్ బాక్స్ చేయడానికి కొంచెం టైం లోనే మంచి రెసిపీ అయిపోతుంది మరి ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే మీరు ఎంత రైస్ అయితే తీసుకుంటున్నారో దానికి 2 కప్పుల నీళ్ళు కావాలి ఒక కప్పు రైస్ తీసుకుంటే 2 కప్పుల నీళ్ళు మీరు వేసుకోవాలి సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి నేను ఒక కప్పు బియ్యం ఆల్్రెడీ కడిగి పెట్టుకున్నాను సో ఇప్పుడు 2 కప్పుల నీళ్ళు మనం బాండిలో వేసుకోవాలి అలాగే ఇంకొక కప్పు ఇప్పుడు మనం కడాయిలో నీళ్లు పోసుకున్నాం కదా మనం తీసుకున్న బియ్యంకి సరిపడా కొంచెం ఉప్పు వేసుకుందాం ఈ నీళ్లు వేడయ్యే లోపు మనం బియ్యం నానబెట్టుకున్నాం కదా ఇందులో ఉన్న వాటర్ తీసేద్దాం సో చూడండి ఇక్కడ నీళ్లు చక్కగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం బియ్యం ని నీళ్ళల్లో వేసుకోవాలి సో ఇప్పుడు మనం బియ్యం వేసేసాం కదా ఇందులో కాస్తంత నూనె వేసుకుందాం ఇందులో నూనె వేసుకున్నాం కదా అప్పుడు అన్నం అసలు అంటుకోకుండా విడివిడిగా చక్కగా వస్తుంది సో కొంచెం మంట తక్కువగా పెట్టుకొని మూత పెట్టేసుకొని అన్నం ని చక్కగా ఉడికించుకుందాం సో ఆల్్రెడీ అన్నం ఉడికిపోయింది కానీ ఇంకా కొంచెం టైం పడుతుంది లోపల ఉన్న వాటర్ అంతా లాక్కోవాలి కదా ఈ లోపు మనం ఏం చేద్దాం అంటే ఇంకొక చిన్న స్టవ్ ఆన్ చేసి రైస్ ని ఇక్కడ షిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడు ఒక బాండి తీసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం అలాగే ఇంకొక సాస్ పాన్ కూడా తీసుకొని ఈ స్టవ్ ఆన్ చేసి ఇందులో మనం కొన్ని నీళ్లు పోసుకోవాలి ఇందులో నేను ఆల్్రెడీ నానబెట్టి పెట్టుకున్న ఒక 4-5 అవర్స్ నానబెట్టి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి వాటిని ఈ నీళ్ళల్లో వేసుకుందాం అలాగే కాస్తంత ఉప్పు కూడా పిల్లలకి మనం లంచ్ బాక్స్ ఇచ్చేటప్పుడు అన్నం చేసినా చపాతి చేసినా పక్కన ఏదో ఒకటి ఇస్తాం కదా ఫ్రూట్ అయినా వెజిటేబుల్ అయినా సలాడ్ అయినా మంచి రైతా అయినా ఇస్తాం అయితే ఈ రోజు మనం ఉడకబెట్టిన పల్లీలు ఇస్తున్నాం పిల్లలకి సో అవి బాయిల్ అవుతూ ఉంటాయి ఈ లోపల ఇక్కడ బాండి కూడా వేడిగా ఉంది ఇందులో కాస్తంత నెయ్యి నెయ్యి కొంచెం వేడయ్యే లోపు ఇక్కడ పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకుందాం మరీ చిన్న చిన్నగా కట్ చేస్తాం అనుకోండి పిల్లలు తినేటప్పుడు మధ్యలో తగిలితే వాళ్ళకి కారం వేస్తుంది కదా అందుకని ఇలా పెద్దగా కట్ చేశాను లంచ్ బాక్స్ లో పెట్టేటప్పుడు ఈ పచ్చిమిర్చి రాకుండా తీసి పక్కన పెట్టేద్దాం సో నెయ్యి వేడిగా ఉంది ఇప్పుడు నెయ్యిలో ఫస్ట్ మనం జీలకర్ర అయితే ఈ రోజు మనం చేస్తున్నాం జీరా పెప్పర్ రైస్ కాబట్టి కొంచెం జీలకర్ర ఎక్కువగా వేసుకుంటున్నాం సో నెయ్యి మట్టికి జీలకర్ర వేసేటప్పుడు వేడిగా ఉండాలి సో వేడిగా ఉంది కాస్తంత ఎక్కువ జీలకర్ర అలాగే మిరియాలు
నార్మల్ గా జీరా పెప్పర్ రైస్ చేసేటప్పుడు వీటి రెండింటిని ఫస్ట్ రోస్ట్ చేసి పౌడర్ చేసి వేస్తారు కానీ నేను రోస్ట్ చేయట్లేదు ఎందుకంటే ముందే రోస్ట్ చేసి పౌడర్ చేస్తే ఆ ఫ్లేవర్ ఎక్కువగా వస్తుంది పిల్లలకి ఘాటుగా ఉంటుంది కాబట్టి అంత ఘాటు బాగుండదని చెప్పి నేను రోస్ట్ చేయకుండా నార్మల్ గానే చేస్తున్నాను పిల్లల కోసం సో ఇప్పుడు ఇందులో వెల్లుల్లి వెల్లుల్లిని జస్ట్ ఇలా క్రష్ చేసి వేసేద్దాం వెల్లుల్లిని లైట్ గా ఇలా క్రష్ చేసి వెల్లుల్లిని క్రష్ చేసి వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేసాం కదా ఇప్పుడు మినపప్పు అలాగే శనగపప్పు ఇంకా జీడిపప్పు ఇవన్నిటిని లైట్ గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆల్్రెడీ నేను నెయ్యిలో వేయించుతున్నాను కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేయొచ్చు చూడండి జీడిపప్పు పచ్చిమిర్చి వేగిపోయాయి కదా ఇందులో కాస్తంత కరివేపాకు కరివేపాకు కూడా వేసిన తర్వాత కొంచెం అల్లం పొడి కొంచెం అల్లం పొడి అలాగే కాస్తంత ఇంగువ వేసి వేయనంటగా ఇంగువ కొంచెమే చిటికెడే చిటికెడు ఇవి రెండు వేసి చక్కగా కలిపేసిన తర్వాత ఒక నిమిషం స్టవ్ ఆఫ్ చేసుకుందాం సో ఇప్పుడు మనం అన్నం ని చూద్దాం అన్నం కూడా చక్కగా ఉడికిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ తీసుకొని ఇందులో అన్నం ని వేసేసుకుందాం అన్నం ని మనం ప్లేట్ లో తీసుకున్నాం కదా అన్నం మొత్తం చల్లగా అయిపోవాలి కొంచెం చల్లగా అయిపోయిన తర్వాతనే మనం తాలింపులో వేయాలి లేదంటే వేడివేడిగా ఉన్న అన్నం ని తాలింపులో వేసేస్తే అది మొత్తం అంటుకుపోతుంది అందుకని కాస్తంత చల్లగా అయిన అన్నం తాలింపులో వేస్తే బాగుంటుంది ఇక్కడ అన్నం ఆల్మోస్ట్ చల్లగా అయిపోయింది ఇప్పుడు మనం ముందుగానే చేసి పెట్టుకున్నాం కదా జీరా పెప్పర్ తాలింపు దాంట్లో అన్నం వేసేద్దాం ఇందులో ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది ఆల్రెడీ రైస్ లో మనం ఉప్పు వేసాం కానీ ఇంకా కొంచెం పడుతుంది ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం అన్నం ని ఒకసారి కలిపేసుకోవాలి సో అన్నం అంతా కలిపేసుకుంటే మనకు కావాల్సిన జీరా పెప్పర్ రైస్ రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కానీ మీరు పెట్టేటప్పుడు ఇందులో ఉన్న పచ్చిమిర్చిని మట్టి తీసి పక్కన పెట్టండి ఎప్పుడైనా సరే మనం లంచ్ బాక్స్ కోసం అన్నం ఏదైనా చేస్తే గనక అది కాస్త చల్లగా అయిపోయిన తర్వాత లంచ్ బాక్స్ లో పెట్టాలి ఎందుకంటే వాళ్ళు ఒక 3-4 అవర్స్ తర్వాత తింటారు కదా అప్పుడు ఓపెన్ చేసినప్పుడు మొత్తం అన్నం అంతా ఒకే దగ్గర అంటుకుపోతుంది అదే కాస్త చల్లగా అయిపోయిన తర్వాత పెట్టామనుకోండి ఇలాగే పొడి పొడిగా తినడానికి బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుంది సో ఇక్కడ మన జీరా పెప్పర్ రైస్ రెడీ అయిపోయింది అలాగే మనం ఉడకబెట్టుకుంటున్న పల్లీలు కూడా ఉడికిపోయాయి ఆల్రెడీ చాలా సేపు నానబెట్టి పెట్టాను కాబట్టి ఇవి ఆల్మోస్ట్ ఉడికిపోయాయి సో ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఇందులో ఉడికిన పల్లీలని సెపరేట్ చేసుకుందాం సో ఫస్ట్ చిన్న బాక్స్ లో పల్లీలను పెట్టేసుకుందాం
పల్లీలు పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ హాట్ వాటర్ ని సైడ్ కి పెట్టేసి ఇప్పుడు లంచ్ బాక్స్ తీసుకొని ఇలా ఫస్ట్ పల్లీలు పెట్టడం కన్నా ముందు మనం ఒక పని చేద్దాం। ఈ పల్లీలని ఇందులోనే ఒక నిమిషం ఉంచేసి నాకు ఒక ఐడియా వచ్చింది। సో ఫస్ట్ రైస్ ని ఇందులో వేద్దాం। రైస్ ని ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఇలా ఇక్కడ రైస్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు పల్లీలని ఈ డబ్బాలో పెడదాం। సో అప్పుడు పల్లీలు కూడా ఇక్కడ చక్కగా సెట్ అయిపోతాయి కదా, చూడడానికి చాలా బాగుంది కదా। మరి చూసారు కదా లంచ్ బాక్స్ కోసం ఈ రోజు మనం చేసిన జీరా పెప్పర్ రైస్ అలాగే బాయిల్ పీనట్స్। పిల్లలు రేపు స్కూల్ వెళ్ళేటప్పుడు మీరు కూడా తప్పకుండా చేసి పెట్టండి। జీరా పెప్పర్ రైస్ తయారు చేయ విధానం, ముందుగా ఒక కడాయిలో నీళ్లు వేడి చేసి అందులో ఉప్పు వేసి బియ్యం వేసుకొని అన్నం చేసుకోవాలి। తర్వాత ఒక సాస్ పాన్ లో నీళ్లు పోసుకొని పల్లీలు ఉడకబెట్టుకోవాలి। తర్వాత ఇంకొక కడాయిలో నెయ్యి, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, మినపప్పు, శనగపప్పు, జీడిపప్పు, కరివేపాకు, అల్లం పొడి, ఇంగువ వేసి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి। తర్వాత ముందుగానే ఉడకబెట్టుకున్న రైస్ ని తాలింపులో వేసుకొని కలుపుకుంటే మనకి కావలసిన జీరా పెప్పర్ రైస్ రెడీ। జీరా పెప్పర్ రైస్ తో పాటు బాయిల్ చేసిన పల్లీలు ఇస్తే గనక పిల్లలు లంచ్ బాక్స్ ని ఎంజాయ్ చేస్తారు। మీరు ఈ రోజు ఈ రెసిపీని చూడడం మిస్ అయితే గనక మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etvabhiruchi। అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etvabhiruchi। చూసారు కదండి నేను చెప్పినట్టుగానే చాలా సింపుల్ గా మంచి రెసిపీ చేసి చూపించాను కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। మరి రేపటి మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ లో ఒక సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో। అప్పటి వరకు ఈ రోజుకి బై।